अंटीरोजु जोड़क जोड़ी अद्भुत राष्ट्रा समग्र सम्मिलित समीकृत समतुल्यम अभिवृद्धि बाट गौरव मुख्यमंत्री पेदू కేసీఆర్ గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి కూడా మనందరం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్రంలో ఫలానా రంగాన్ని పట్టించుకుంటున్నాం, ఫలానా రంగాన్ని పట్టించుకోవడం లేదు అనే బాధ లేదు. ఒకవైపు ఈ రోజు ఇక్కడ గుడి కట్టుకుంటా ఉన్నాం వేణుగోపాలస్వామి, రాబోయే 10-15 రోజుల్లోనే మీ ఎల్లారెడ్డిపేట బడి కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం, దాన్ని కూడా మీకు తొందరలోనే మీ చేతుల్లో పెడతాం. ఎంత గొప్పగా వచ్చిందో కావాలంటే మీరే పోయి చూడవచ్చు. గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ కడితే చాలా మంది మా ఎల్లారెడ్డిపేట సోదరులు అన్నారు ఆ రోజు నాతో, అన్న మరి మా సంగతి ఏంటి అన్నారు. మరి ఈరోజు మీ స్కూల్ కూడా చూస్తే గంభీరావుపేట తీసుకోకుండా మీరు కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ముస్తాబాద్ లో కూడా జరుగుతూ ఉంది, నంగలపల్లిలో జరుగుతూ ఉంది, వీర్నపల్లిలో జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 26,000 పాఠశాలల్లో ఒకవైపు మన ఊరు మన బడి జరుగుతూ ఉంది. ఇంతకుముందు సుబ్బారెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు నేను హెలికాప్టర్లు అన్ని చూపెడుతూ తీసుకొచ్చిన, అక్కడ పైన మల్లన్న సాగర్ కొమరవెల్లి మల్లన్న ఆశీస్సులతో మల్లన్న సాగర్, కొద్దిగా కిందికి వస్తే మళ్ళా కొద్దిగా పైకి పోతే కొండపోచమ్మ తల్లి ఆశీస్సులతో కొండపోచమ్మ సాగర్, ఇంకొద్దిగా కిందికి వస్తే రంగనాయక సాగరు, కొద్దిగా కిందికి వస్తే అన్నపూర్ణ రిజర్వాయరు, అవతల వైపు గౌరవల్లి, ఇవతలకు వస్తే రాజరాజేశ్వర సాగరు. అతి కొద్ది రోజుల్లో ఇంకో 15-20 రోజుల్లో మన కోనరావుపేట మండలంలోని మలకపేట రిజర్వాయర్ ద్వారా సింగ సముద్రం శాశ్వతంగా ఎల్లారెడ్డిపేటకు గొల్లపల్లికి గొప్పకు నీళ్ళ కోసం కొట్లాడుతున్నారు. సింగ సముద్రం శాశ్వతంగా నిండి గొల్లపల్లి, గొప్పపూర్, ఎల్లారెడ్డిపేట, వెంకటాపూర్, పదిర, ఈ ఊరు ఆ ఊరు కాదు మొత్తం మండలం సస్యశ్యామలమయ్యే విధంగా రాబోయే 10-15 రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. వచ్చినప్పుడు అన్నకు చూపెడతా ఉంటాం ఎన్ని చెరువులు నిండున్నాయి, ఎండాకాలంలో ఎట్లా తెలంగాణ ఈ రోజు అద్భుతంగా నీళ్లతోని కాలువలతోని చెరువులతోని చెక్ డ్యాంలతోని అలరారుతున్నదో అన్నకు చూపెట్టి చెప్పిన నేను. ఒకప్పుడు మీ ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ గోదావరి జిల్లాలకు పోయి మా వాళ్ళు షూటింగ్ చేసేది, ఇవాళ సినిమాలు కూడా మా దగ్గర తీస్తున్నారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సినిమాలు కూడా సూపర్ హిట్ అయితే ఉన్నాయని చెప్పి సూపర్ హిట్ అని నేను చెప్తా ఉంటాను. అంటే పరిస్థితి ఒక 9 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో దాన్ని బట్టి చెప్పొచ్చు. మనం ఆనాడు కూడా చెప్పినాం తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో కేవలం ప్రాంతాలుగా విడిపోతున్నాం, ప్రజలుగా కలిసే ఉందని చెప్పినాం. ఈరోజు దానికి గొప్ప ఉదాహరణ సుబ్బారెడ్డి మనకు వచ్చి ఇక్కడికి ఆశీర్వాదం ఇవ్వడమే, గట్టిగా చప్పట్లతో వారికి మనసారా అభినందిస్తాం. ఎందుకంటే వారికి ఈరోజు ఈ ప్రాంత ప్రజల మీద కూడా ఉన్న ప్రేమ, మనం ఒక్కసారి ఒక్క మాట అడగంగానే ఇక్కడ దాకా వచ్చి చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటి. మన ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద ధార్మికుడో, ఎంత గొప్ప ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తో, ఎంత గొప్ప విప్రహితుడో, బ్రాహ్మణోత్తంలోకు ఎంత దగ్గర మిత్రుడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ సదనం కట్టినా, బ్రాహ్మణుల్లో ఉండే పేదల కోసం వాళ్ళ కోసం కూడా 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చినా, మరొక వైపు దళితుల్లో ఉండే బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్న పిల్లల కోసం దళిత బంధు పెట్టినా, దమ్మున్న ఒకే ఒక నాయకుడు కేసీఆర్ వల్ల మాత్రమే ఇది సాధ్యమైతే తప్ప ఇంకొకళ్ళ గుంపులకు అట్లాంటి ఆలోచనలు రావు. ఎవరిని విస్మరించకుండా అగ్రవర్ణాలైనా అనగారిన వర్గాలైనా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇలా ఎర్రటి ఎండాకాలంలో తాగునీళ్ళ కోసం లేదు, కరెంటుకు కష్టం లేదు, బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో ఈరోజు పచ్చదనంతో బ్రహ్మాండంగా 16,000 నర్సరీలతో మన రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం. సుబ్బారెడ్డి ఒక మాట చెప్పాలని ఈ సందర్భంగా, 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ ఈరోజు జాతీయ పంచాయతీ అవార్డులు ఇస్తే 30% అవార్డులు తెచ్చుకుంటా ఉందన్న కేసీఆర్ గారి నాయకత్వంలో. అదేవిధంగా పట్టణ పరిధిలో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్, 26 అవార్డులు పట్టణాలకు, కేవలం ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆయన విజన్. అంటే ఒక పట్టణం ఎట్లా ఉండాలి, పల్లె ఎట్లా ఉండాలి, ప్లానింగ్ ఎట్లా జరగాలి, అక్కడ ఎట్లా తాగునీరు ఉండాలి, కరెంట్ ఉండాలి, పచ్చదనం ఉండాలి, రోడ్లు మోరీలు అన్ని సరిగ్గా ఉండాలి అనే ఒక ఆలోచనాత్మకమైన అభివృద్ధి ఇవాళ కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణలో అనతికాలంలో జరుగుతూ ఉంది. మరి ఆ వేణుగోపాలస్వామి ఆశీస్సులతో, ఎంత మంచి మనసు అంటే సుబ్బారెడ్డి గారిది, అక్కడ పోయిన తర్వాత ఆలయ అర్చకులు చెప్పినారు సార్ మీరు డబ్బులు ఇచ్చారు కానీ ఆలయ పునర్నిర్మాణమే జరుగుతుంది, మొత్తం బాలాలయం పొద్దునే తరలించినాం దేవుణ్ణి, మొత్తం ఆలయాన్ని కొత్తగా కడతా ఉన్నాం, దాన్ని మొత్తం కూల్చి కొత్తగా కడతా ఉన్నాం, పురాతన దేవాలయం ఏదైతుందో దాన్ని ప్రభదగ్గకుండా ఇంకా బాగా కడుతున్నాం, కానీ ఇంకొక 80 లక్షలు వస్తే 80 లక్షల రూపాయలు ఇస్తే బాగుంటుందని అడిగితే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఒప్పుకున్న సుబ్బారెడ్డి గట్టిగా ఎల్లారెడ్డిపేట తరఫున ఇలాపూర్వకంగా ఇక్కడికి వచ్చేటప్పుడు నేను సుబ్బారెడ్డి అని ఇంకో మాట కూడా అడిగిన, అన్నా మరి సిరిసిల్లలో వెంకటేశ్వర ఆలయానికి డబ్బులు ఇచ్చినారు,
ఎల్లారెడ్డిపేట వేణుగోపాల స్వామి ఆలయానికి డబ్బులు ఇచ్చినారు. మా గంభీరావుపేటలో అడుగుతున్నారు, అక్కడ కూడా సీతారామ స్వామి టెంపుల్ ఉంది, దానికి కూడా మీరు ఆశీర్వాదం ఇవ్వాలంటే తప్పకుండా ఆలోచిస్తాను తారక్ అన్నారు. వారికి మళ్ళీ ఒక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పారు.